సార్ మాణిక్యాలరావు గారు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడమంటారా ప్లీజ్ మీరు మీరు పవన్ కళ్యాణ్ గారి యాత్ర గురించి చర్చ పెట్టారు యాత్రలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎట్లా చేస్తాయి అధికార పక్షాలు ఎట్లా ఓవరిస్తాయి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ఎట్లా ఓవరించింది అనేది ఒక చర్చించుకున్నాం మా వైపు నుంచి మేము చెప్పాల్సింది కొంచెం దానికి భిన్నంగా ఆ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు నారా లోకేష్ గారి మీటింగ్ అని చెప్పేసి మాట్లాడు పెద్ద ఉదాహరణలు వద్దు నిన్న క్లోజర్ లో మీటింగ్ ఒకటి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు సారీ జగన్మోహన్ రెడ్డి క్లోజర్ లో ఒక విద్యా దానికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ కి ఎంతమంది విద్యార్థులు వచ్చారు ఎంతమందికి ఓట్లు ఉన్నాయి ఎంతమందిని తరలించారు ఈ మాటలు చెబితే మనకు కూడా తగులుతాయి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మీటింగ్ కి పాపం విద్యార్థుల్ని ఓట్లు లేనటువంటి వాళ్ళని బలవంతంగా తరలించి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా లేకపోతే ఆ టీచర్స్ లో ఒక టీచర్ అనారోగ్యం పాలైపోయింది ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంది తర్వాత మీటింగ్ అంటే సందుల్లో పెడుతున్నామని మీరు పనికి మాలిన జీవో తీసుకొస్తే ఆ జీవోలు కొట్టేసి అయినా మీరు రోడ్ల మీద అడ్డుకునేట్టు మేము మీటింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మేము ఇబ్బంది కలిగించాం మా తాబేదారులు అయినటువంటి పోలీసులతోటి మేము ఒక రౌడీజాన్ని చేయం ఆ మీటింగ్ లోకి ఆ రౌడీ మొక్కల్ని మాట్లాడండి హనుమంతరెడ్డి గారు నేను మాట్లాడచ్చాడు అది ఏం మేము చేతగా కూర్చోలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక పద్ధతిగా రోడ్డుకి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగా మేము పక్కనే పెట్టుకుంటా ఉన్నాం మేము దాన్ని అంటే వీళ్ళు సందుల్లో పెట్టామని చెబుతున్నారు ఎవరో ఎవరో తిట్టాలని చెబుతున్నారు మేము చెబుతున్నాం మీకు తిండి పెట్టింది కాంగ్రెస్ మీకు బట్టించింది కాంగ్రెస్ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ ఈ రోజు ఆ పార్టీ ఇచ్చిన అధికారంతో లక్షల కోట్లు సంపాదించుకున్నారు కాంగ్రెస్ అప్పుడు ఏమైనా మీరు తిట్టారా ఈ రోజు వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీని తిట్టాలి తెలుగుదేశాన్ని తిట్టాలని మాట్లాడతారు మనం మాట్లాడేటప్పుడు ఇక వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నయా జర్నలిస్ట్ ఉన్నారు జనరల్ గా జర్నలిస్టులు పెన్నుల్లో ఇంకు పోసుకొని సమాజం కోసం రాస్తారు వీళ్ళు విషాన్ని పెన్నుల్లో పోసుకొని విషపు మాటలు రాసి జగన్మోహన్ రెడ్డి అబద్ధపు నోటితోటి మాట్లాడించేటువంటి పరిస్థితి కనపడదు పెత్తందారులు ప్రజలు పెత్తందారులు ఎవరి వైపున మీరున్నారు అసలు పెత్తందారంటే నీకు తెలుసా పెత్తందారి స్వభావం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా పెత్తందారంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎక్కడ పడితే అక్కడ కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలు ఉన్నటువంటి బెంగళూరులో ఎలాంటి బంగ్లాలు ఉన్నాయండి మీకు తెలీదా లోకానికి తెలీదా లోటస్ పార్ట్లో ఎలాంటి బంగ్లాలు ఉన్నాయండి మీకు తెలీదా ప్రజలకు తెలీదా అట్లాగే తాడేపల్లిలో ఎలాంటి బంగ్లాలు ఉన్నాయండి ఈ రోజు రాజకీయ పార్టీలో మీరే మాట్లాడతారు మీరెవరితోటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదండి ఇల్లు కూడా కట్టుకోలేదంటే ఆ సామర్థ్యం ఇల్లు కూడా ప్రతి చోట ఇల్లు కట్టుకున్నంత పెత్తందారుతనమో సామర్థ్యమో ఉండాలి కదా అది లేదు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి మీకుంది దాదాపు 7 ప్యాలెస్లు కట్టుకున్నటువంటి మీరు డబ్బులు లేనటువంటి వాళ్ళుగా పేదలుగా అబద్ధపు నోటితో చెబుతా ఉంటారు ఎడ చెప్తా ఉంటారు పత్రిక మీకుంటది విషయాన్ని ఎలాగొక్కుతా ఉంటుంది మాకు పత్రిక లేదని వేద ఎడుపు లేదు చెప్తా ఉంటారు ఎవరు పెత్తందారులు ఈ రోజు పెత్తందారులు స్వభావానికి నేను ఉదాహరణ చెప్తా మీరు ఏ ప్రజలైతే తాలుబొట్లు తెగవో ఆ మహిళల వైపున మేము ఉంటామన్నారు ఈ రోజు రాష్ట్రంలో కనీసం ఆ అనారోగ్యం ఎక్కువ రానటువంటి మందు బాటి మందు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అదేమంటారు బ్రాండ్లు మొత్తం తీసేసి మీ సొంత బ్రాండ్లు పెట్టేసి మీ బ్రాండ్ తోటి బలవంతంగా తాపించి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ ఉండదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ డబ్బులతోటి వాళ్ళు తాగాలనుకున్నా కానీ ఆ డబ్బులతోటి ఆడపిల్ల ఒక్క నిమిషం ఆడపిల్లల తాలుబొట్లు తగ్గొడుతున్నటువంటి మీరు ఏ ప్రజల పక్షాన్ని ఉన్నట్టు పని చేసుకునేటువంటి వాడికి పని లేకుండా చేసేటటువంటి మీరు ఏ ప్రజల వైపు ఉన్నట్టు పెత్తందారు మీరు చంపే ప్రజలు చంపేది మీరు కేవలం రాతలు కొంతమంది జర్నలిస్టులు ఇచ్చి చేత విషయాన్ని ఎల్లగర్చించేటువంటి మాటలు రాస్తున్నటువంటి మీరు పెత్తందారుల గురించి ప్రజల గురించి మాట్లాడతారా ఏ ప్రజలైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వాలు పెట్టినటువంటి పథకాలు కూడా తీసేస్తే మీరు పేద ప్రజల వైపు ఎట్లా ఉండదు మా ఎస్సీలకి 27 పథకాలు తీసేసారు మా ప్రజల తరఫున ఎక్కడున్నట్టు మా అన్న మా తమ్ముడు లేనిపోయినటువంటి బంధాన్ని కలిపే మీరు మా అన్న అయితే జగన్మోహన్ రెడ్డి మా అన్న అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు మాకు ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి మా బిడ్డ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంగారు మాకు ఉండాలిగా ఓకే ఏం మాట్లాడతారు ఓరక యాస కోసం మీ మీ విష జర్నలిస్టుల చోటి పెత్తందారులు ప్రజలు ఎవరు పెత్త ఎవరు ప్రజల వైపు ఉన్నారో ప్రజలకి ఎవరు తీసుకొచ్చారో తెలియాలి ఓకే హనుమంతరెడ్డి గారు అడగండి మీరు అడగండి
ఏమన్నాడు, పేద ప్రజల పక్షాన నిలబడింది మేమయ్యా, పేద ప్రజల పక్షాన నిలబడిన దాన్ని మేము. 535 కోట్లు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 676 కోట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, తన ఆస్తి కన్నా తక్కువ ఉన్నవాడిని అధికారండి. వినండి మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు ఒక నిమిషం ఓపిక పట్టండి, ఒక నిమిషం ఓపిక పట్టండి. నీకు నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడుకి ఎన్నిళ్ళు ఉండే, మీ బాస్ కి మీ పెద్దదారికి ఎన్నిళ్ళు ఉండే, నువ్వు డైరెక్ట్ గా చెప్పు. ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? ఇల్లు కాదు, ఇంటికి డాబాకి పూరిలకి బంగ్లాలకి కోటలకి చాలా ఉంటుంది. నీకు నిజాయితీ ఉంటే నువ్వు ప్రజల పక్షాలు మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? మీ పెద్దదారు జగన్ కి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? నిజాయితీగా చెప్పు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మాణిక్యాలరావు గారు మీరు ఏదో గట్టిగా మాట్లాడితే అన్ని నిజాలు అయిపోవండి. మీరు గట్టిగా మాట్లాడితే సింగపూర్ లో ఉండే హోటల్ వినండి సార్, ఒక్క నిమిషం మోపిక పెట్టండి. మీరు ఇండ్లు కట్టించుకోనంత మాత్రాన్నే ఏదో అఫిడవిట్ రూపంలో ఇచ్చిన 676 కోట్ల రూపాయల ఆదాయం కానీ 676 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, నా ఆస్తి 1,00,000 కోట్లు నువ్వు ఇచ్చేది ఏంటా అని మోడీ గారిని అడిగినప్పుడు ఎక్కడ ఎలా అయిపోయిందంటే ఏ అది సంస్థ చెప్పింది, దేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి 510 కోట్లని ఏ అది చెప్పింది? అదే చెప్పిందన్నా, చంద్రబాబు నాయుడు ఆస్తి 676 కోట్లని మాణిక్యాలరావు గారు అదే చెప్పిందన్నా, 676 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పింది. అదే చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి ఉందని. ఏ మాణిక్యాలరావు గారు ఉండండి, వినండి చెప్తా వినండి ఒక నిమిషం. గుణం లేని వాడు కులం కొడుకుంటాడు, గుణం లేని వాడు కులం కొడుకుంటాడు. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, హనుమంత్ రెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది, ప్లీజ్ ప్లీజ్ ముందు తొడుగుతాడు ప్లీజ్. ఇదే చంద్రబాబు నాయుడు, హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే ఓకే ఓకే, మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, అయిపోయింది, అనవసరం టాపిక్ డైవర్ట్ అవుతుంది, టైం తగ్గుతుంది. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్, చెప్పండి. తిరుగులే ఈ యాత్రతో తిరుగు లేకుండా ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటుతాము అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏవైనా ఆటంకాలు కలిగిస్తే తొక్కుకుంటా పోవడానికి కూడా వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నారు కూడా సార్. సోషల్ మీడియా వేదికగా లేకుంటే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క జనసేన కార్యకర్తలనో మహిళలనో లేకుంటే వాళ్ళ వాళ్ళని ఏదో చెప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు ఇది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం లేదు, అది పోలీసులు చూసుకుంటారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ జనసేని వారాహ యాత్రనో లేకుంటే నారాహి యాత్రనో ఎక్కడెక్కడ తిరగాలనో మరి ఎక్కడ తిరిగితే మాకే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఇందాక మాట్లాడిన పిల్లి మాణిక్యాలరావు గారు చెప్తా ఉన్నా, పేద ప్రజల ఆరోగ్యం కోసం నాడు నేడు ద్వారా స్కూళ్లను హాస్పిటల్స్ ను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, నేను అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చెప్పిన సమాధానం వేరు. టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఇద్దరు ఆపండి, ఆ టాపిక్ ఆపండి ప్లీజ్ ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, దాని మీద మనం ప్రత్యేకంగా మీ పథకాలు వాళ్ళ పథకాల మీద ఒక మంచి డిబేట్ పెడదాము, మీరు ఇద్దరు మాట్లాడదురు కానీ ప్లీజ్. ఇప్పుడైతే ఆ టాపిక్ స్టాప్ చేయండి ప్లీజ్. వారాహి మీద మాట్లాడండి. ఇప్పుడు ఏది వారాహి యాత్ర, నారాయణ యాత్ర ఏదో వస్తా ఉంది కదా, దానికి మేము ఎటువంటి ఆటంకాలు సృష్టించాల్సిన అవసరం లేదు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎక్కడ తిరిగినా ఈ రాష్ట్రంలో తెలంగాణ వారాహి యాత్ర మాత్రం మాట్లాడండి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా